హాయ్ అండి, నేను మీ కాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు ఇండియా నుంచి 40 kg పార్సిల్ వచ్చింది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఓపెన్ చేయడానికి. ఈ వీడియోలో మీతో కూడా షేర్ చేసుకుంటా నేను ఏమేమి థింగ్స్ తెప్పించుకున్నాను అనే దాని గురించి, అండ్ నా కొరియర్ ఛార్జెస్ ఎంత పడింది, మనం ఏమేమి వస్తువులు తెప్పించుకోవచ్చు, ఏమేమి వస్తువులు నాట్ అలౌడ్ అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. యూజువల్గా ఇండియాకి వెళ్ళినప్పుడే మాకు ఏమేం కావాలో అన్నీ తెచ్చేసుకుంటాము, బట్ అన్నీ తెచ్చుకోలేం కదా, మళ్ళీ కొన్ని ఫెస్టివల్స్ వస్తాయి, ఒకేషన్స్ వస్తాయి, సో అలాంటప్పుడు మళ్ళీ కొరియర్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము మొత్తంగానే క్యాలెండర్ వచ్చింది. నేను ఇయర్ది క్యాలెండర్ లేదు 2021, సో క్యాలెండర్ తెప్పించుకున్నాను. ఐ థింక్ ఈ బాక్స్లో మొత్తం స్వీట్సే. మామూలుగా అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా తెప్పించుకునే వస్తువులు ఏంటంటే బట్టలు. మనకి ఇక్కడ ట్రెడిషనల్ బట్టలు అయితే ఎక్కువ దొరకవు కదా, సో అలాంటివి ఇండియా నుంచి తెప్పించుకుంటాం. అండ్ పికిల్స్ కానీ, మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి, డెకరేషన్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, ఇలాంటివి ఎక్కువగా తెప్పించుకుంటాం అన్నమాట ఇండియా నుంచి. ఇది నాకు తెలిసి పొడి. ఇవి స్వీట్స్, అత్తరాసులు అంటాం కదా అవి. అండ్ ఇంకా కరేపాకు పౌడర్ కూడా తెప్పించుకున్నాను. లాస్ట్ టైం జస్ట్ కరేపాకు రాగా పౌడర్ అంటే పంపించలేదన్నమాట వాళ్ళు, అలో చేయలేదు, ఈసారి అలో చేశారు. అండ్ ఈసారి నేను పొడి ఎక్కువ తెప్పించుకున్నా. ఇది పల్లీల పౌడరు, మా అమ్మ చేసి పంపించింది అన్నమాట. ఇది మేము ఎక్కువగా తింటూ ఉంటాం అన్నింటిలో, చపాతీలకు కానీ, ఇది ఈజీ ఫుడ్ అన్నమాట. అండ్ ఇందులో స్వీట్స్ ఉన్నాయి, నాకు తెలిసి ఇందులో కాజు బర్ఫీ ఉండొచ్చు, ఎందుకంటే అది అడిగాం మేము ఎక్కువ పంపించమని, జోష్ ఇష్టం. అండ్ ఇవన్నీ ఇంకా మిక్చరు, చకోడీలు. ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఐటమ్స్ అన్ని దొరకవు అన్నమాట, దొరికిన అన్ని హల్దీరామ్స్ అలాంటివి కొనుక్కోవాల్సిందే. మనకు మామూలుగా మనకు స్వీట్ షాప్స్లో దొరుకుతాయి కదా, అలాంటివి ఇక్కడ దొరకవు, అందుకే ఇవి ఇండియా నుంచి తెప్పించుకున్నాము. అండ్ చకోడీలు, ఇక్కడ స్వీట్స్ దొరికినా కూడా ఏంటంటే నార్త్ ఇండియన్ స్వీట్స్ ఉంటాయి కదా, అలా ఉంటాయి అన్నమాట, మన టేస్ట్ ఉండవు, ఆంధ్ర టేస్ట్. ఇవేంటంటే నిప్పట్లు, చెక్కలు అంటాం కదా అవి. దీంట్లోనే ఇంకా చకోడీలు ఇంకా ఉన్నాయి, ఇంకొన్ని ఎక్కువ ఐటమ్స్ ఉన్నట్లున్నాయి దీంట్లో చకోడీలు. ఇది కూడా మిక్చరు, మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కదా, ఇవి మామూలుగా అన్నంలో అలా నంచుకొని తినడానికి బాగుంటుందని ఇవి ఎక్కువ తెప్పించుకున్నాం. అండ్ ఇది కారం పౌడర్, ఇంట్లో కొట్టింది అనమాట, ఇంట్లో హోమ్ మేడ్ చేసింది. ఇక్కడ కారం ఏమి అంత స్పైసీగా ఉండదు, సో అందుకనే తెప్పించుకున్నాం. అండ్ ఇవి కూడా అంత, ఈ బాక్స్ అంతా మొత్తం స్వీట్ ఐటమ్సే ఉన్నాయి, స్వీట్ అండ్ ఫుడ్ ఐటమ్స్. ఇవి కూడా అరిసెలే. అండ్ ఇంకొక ప్యాకెట్ మిక్చరు, మిక్చర్ ఎక్కువ వెరైటీస్ పంపించారు. అండ్ అండ్ ఇవి పల్లీలు ఉంటాయి, బెల్లము పల్లీలు వేసి స్వీట్ లాగా చేస్తారు కదా అవన్నమాట, ఇవి చాలా ఇష్టం మాకు, అందుకే తెప్పించుకున్నాం. అవి ఇంట్లో చేసినవే, అమ్మ చేసింది. అండ్ ఇది మళ్ళీ మిక్చర్ అన్నమాట. ఇందులో పిక్కిల, ఓకే, ఇవి జస్ట్ పల్లీలు ఫ్రై చేసినవి, ఇవి ఎక్స్ట్రా ఉన్నాయని పంపించినట్లు.
ఇంకా ఈ ప్యాకెట్ అంతా అన్ని మురుకులు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చకోడీలు అలాంటివి సో ఇవన్నీ ఇంకా కుమ్మి పడేయాలి ఇందులో స్వీట్ బాక్స్ స్వీట్స్ ఉన్నాయి ఇందులో ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ స్వీట్స్ అనుకుంటా జస్ట్ స్వీట్ బాక్స్ ఉంది ఇంకా ఇది పిక్కిల్ ఇదంతా మ్యాంగో పిక్కిల్ కొత్తగా పెట్టారు ఈ సమ్మర్ కి ఇంట్లో పెట్టారు సో ఇది మొత్తం ఈ రెండు ప్యాకెట్స్ అంతా పిక్కిల్ అన్నమాట పిక్కిల్ కూడా చాలా నీట్ గా ప్యాక్ చేశారు అసలు ఏమీ లీక్ అవ్వలేదు బా 2-3 కవర్స్ వేసినట్లున్నారు నేను ఈ కొరియర్ వచ్చేసి గరుడవేగా నుంచి తెప్పించుకున్నాను అంటే ఇండియాలో మనం గరుడవేగా వేస్తాం కదా ఇక్కడికి వచ్చేసరికి అది DHL త్రూ DHL ఏ వస్తుంది సో ఈ వీళ్ళంతా ప్యాకింగ్ అయితే పక్కాగా ఉంటుంది నాకు అమౌంట్ అయితే ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ ప్యాకింగ్ మాత్రం పక్కాగా ఉంటుంది ఏది లీకేజ్ అయితే ఇప్పటి వరకు నాకేమీ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఈ బాక్స్ అయితే అన్ని ఫుడ్ ఐటమ్స్ అనుకుంటా ఇంకొక బాక్స్ లో బట్టలు ఉన్నాయి చూద్దాం అది ఓపెన్ చేసి అండ్ నేను జ్యువెలరీ కూడా ఆర్డర్ చేశాను ఈసారి వాళ్ళు ఎందుకు అలో చేయలేదు ఎందుకంటే ఐ మీన్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీనే గోల్డ్ సిల్వర్ ఇలాంటివి అలో చేయరు వాళ్ళు దానికి బిల్స్ కావాలంట GST బిల్స్ అవన్నీ పే చేసినట్లు అవన్నీ లేవు నా దగ్గర అందుకనే అవి అయితే క్యాన్సిల్ అయ్యి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను దాటి కోసమే చాలా వెయిట్ చేస్తూ ఉన్నా బట్ అది అలో చేయలేదు ఈసారి సో ఇవన్నీ ఇంకా బట్టలు ఇది బ్లౌజ్ ఒక సారీ ఉంది నాకు దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఇది నేను మిషన్ వర్క్ చేయించుకున్నా ఇక్కడంతా ఇప్పుడు మిషన్ వర్కే బెస్ట్ అనిపిస్తుంది మామూలు హ్యాండ్ వర్క్ కన్నా మిషన్ వర్కే బెస్ట్ అనిపిస్తుంది చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రోల్ కూడా ఉంటుంది మనకి సో ఇది ఒక బ్లౌజ్ అండ్ ఇది ఇంకొక శారీ బ్లౌజ్ ఇది శారీకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది నేను శారీ కూడా చూపిస్తాను ఇది కూడా ఇంకొక శారీ బ్లౌజ్ అనమాట బ్యాక్ ఓపెన్ వచ్చింది ఇది నేనే క్లాత్ తీసుకొని కుట్టించాను ఇదంతా మిషన్ వర్కే అనమాట హ్యాండ్స్ కి ఇలా వస్తుంది పంజరం లాగా ఇది కూడా మిషన్ వర్కే పైన అన్ని బ్లౌజ్లు ఉన్నట్లు ఉన్నాయి సో ఇది కూడా ఇంకొక బ్లౌజ్ ఇది నేను వర్క్ చేయించాను ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ పేజ్లో వర్క్ చాలా బాగుంది ఫినిషింగ్ అంతా చాలా బాగా చేశారు అండ్ స్టిచ్చింగ్ కూడా వాళ్ళ దగ్గర చేయించాను ఇప్పుడు వైట్ బ్లౌజ్ ట్రెండింగ్లో ఉంది కదా ఇదైతే హాఫ్ వైట్ కానీ ఇది అన్ని కలర్స్ పైకి ఇది చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనమాట అందుకనేసి ఇది ఇంకా డ్రెస్ ఇది కూడా ఆన్లైన్లోనే నేను ఆర్డర్ ఇచ్చాను ఇలా వస్తుంది డ్రెస్ ఫుల్ కింద అంబ్రెల్లా కటింగ్ వస్తుంది ఇది ఇంకొకటి ఫుల్ లెంగ్త్ డ్రెస్ ఇది సమ్మర్కి బాగుంటుందని తెప్పించుకున్నాను ఇలా ఉంటుంది అండ్ ఈ డ్రెస్సెస్ అని నేను ఇన్స్టాలోనే కొన్నాను ఇన్స్టా పేజ్లో ఇది ఇలా వస్తుంది లాంగ్ ఫ్రాక్ అండ్ ఇది కూడా సేమ్ జస్ట్ లాంగ్ ఫ్రాక్ అంతే ఇది కూడా
ఇలా వస్తుంది టాప్ ఫుల్ గా సేమ్ ఇలానే వస్తుంది డిజైన్ అంతా దీనికి టాజిల్స్ కూడా ఇచ్చారు నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను ఇంకా క్లియర్ గా ఇప్పుడు నాకు తెలిసి ఇంత క్లియర్ గా కనిపించదేమో ఇది ఇంకొక టాప్ ఇది కూడా ఇలా వస్తుంది ఫుల్ లెంగ్త్ ఇంకా ఇవి సారీస్ ఇది గ్రే కలర్ సారీ నేను సేమ్ ఇన్స్టా పేజ్ లోనే తీసుకున్నాను ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చి ఇది నేను ఫస్ట్ లో చూపించాను కదా దీనికి ఇది బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది గ్రే విత్ ఎల్లో కాంబినేషన్ అండ్ ఎల్లో బ్లౌజ్ అండ్ ఇది గ్రీన్ కలర్ సారీ ఇవన్నీ మోస్ట్లీ నేను ఆన్లైన్ లోనే కొన్నవి ఇవన్నీ ఈ కలర్ నాకు చాలా ఇష్టం అందుకే తీసుకున్నా దీనికి ఇలా బార్డర్ కూడా ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఉంది ఇలా వస్తుంది బార్డర్ దీని బ్లౌజ్ వచ్చి ఇది ఇది శారీతోనే వచ్చింది దీంతో పాటే వచ్చింది ఇది బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ సో ఇది కాంబినేషన్ దీనికి అండ్ ఇది సిల్వర్ శారీ ఇప్పుడు టిష్యూ శారీ అంటారు కదా అది ఇది ఇది ప్యూర్ టిష్యూ శారీ బాగుంది సాఫ్ట్గా ఉంది అండ్ దీనికి ఇలాగా టాసల్స్ వేయించాను కింద చిలుకల్లాగా చిన్న చిన్న చిలుకలు వచ్చాయి కదా చాలా క్యూట్గా ఉన్నాయి ఇలాగా ఇంకా శారీ మొత్తం ఇంతే ప్లెయిన్ సిల్వర్ శారీ ఇంకోటి ఇది వైట్ కలర్ శారీ విత్ ఫ్లవర్స్ వచ్చింది అన్ని పింక్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వైట్ కూడా నాకు చాలా ఇష్టం అందుకే ఇది బాగా నచ్చి తీసుకున్నాను ఇలా వస్తుంది శారీ దీని బ్లౌజ్ ఇది ఇది శారీ అండ్ ఇది ఇది నాకు చాలా నచ్చింది ఈ శారీ ఎల్లో కలర్ వస్తుంది సేమ్ లెమన్ ఎల్లో టైప్ నాకు తెలుసు కెమెరాలో ఎలా కనిపిస్తుందో ఇది చాలా బ్రైట్గా ఉంది ఎల్లో ఇప్పుడు ఇది ఇలాగ లైన్స్ వచ్చినవన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇలాంటి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా నాకు ఎల్లో బాగా నచ్చింది ఏమంటే ఈ శారీకి బ్లౌజ్ ఇవ్వలేదు వీళ్ళు జస్ట్ శారీనే అనమాట ఇది ఈ శారీకి మనము ఎలాంటి బ్లౌజ్ అయినా బ్రైట్ కలర్ది వెళ్తుంది అనమాట లైక్ మనకు ఇప్పుడు ఈ బ్లూ ఉంది కదా ఇదైనా బాగా మ్యాచ్ అయిపోతుంది అందుకే నేను ఇంకా సపరేట్గా బ్లౌజ్ అయితే దీన్ని కుట్టించలేదు సో ఈ శారీ అన్నమాట అండ్ ఇంకోటి ఇది పైతాని స్టైల్లో ఉంటుంది ఇది కూడా జార్జెట్ అన్నమాట ఇక్కడ పైతాని డిజైన్ వచ్చింది కదా ఈ శారీ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ దీనికి ఇలాగా కుచ్చులు పెట్టించుకున్నాను పర్ల్స్ లాగా వచ్చి నెక్స్ట్ ఈ శారీ ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇది కూడా పైథాని డిజైన్ వస్తుంది లైట్గా ఇలా ఉంటుంది శారీ అంతా ఇది డ్రెస్ సెట్ తీసుకున్నాను ఇది రెడీమేడ్ డ్రెస్
ఇలా వస్తుంది ఫుల్ వైట్ కలర్ ది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది అండ్ దీనికి మనకు కాటన్ ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా వచ్చిందన్నమాట ఇందులో అలానే ఇది కూడా ఇంకొక సెట్ అన్నమాట ఇది టాప్ టాప్ ఇలా వచ్చింది ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ రెగ్యులర్ వేర్ కి బాగుంటుంది అందులో ఇప్పుడు సమ్మర్ కదా మాకు సో ఇవన్నీ వేసుకోవచ్చు ఇది దుప్పట్టా వచ్చింది దీనికి లైట్ గా ఇక్కడ టాసెల్స్ కూడా ఇచ్చారు అండ్ ఇది ప్యాంట్ ఇది ఇంకొక డ్రెస్ ఇది కూడా సెట్ అన్నమాట ఇది నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసినప్పుడు బాగా బ్రైట్ గా ఉంది బ్లూ కలర్ బట్ ఇప్పుడు చూస్తే కొంచెం లైట్ గా అనిపిస్తుంది వేసుకుంటే తెలుస్తుంది ఎలా ఉందో సో డ్రెస్ అయితే ఇలా ఉంది జస్ట్ ప్లెయిన్ క్యాజువల్ డ్రెస్ అంతే దీనికి దుప్పట్టా ఇచ్చారు ఇది ప్యాంట్ ఇంకా నేను బెడ్ షీట్స్ తెప్పించుకున్నాను ఇక్కడ ఏంటంటే అంత మనకు ట్రెడిషనల్ గా లుక్ వచ్చే బెడ్ షీట్స్ కానీ ఎక్కువ డిజైన్స్ ఉండవు అన్నమాట ఉంటాయి కానీ అంత అంత నార్మల్ గా ఉంటాయి నాకైతే అంత పెద్దగా నచ్చదు సో కర్టెన్స్ కానీ బెడ్ షీట్స్ కానీ నేను మామూలుగా ఇండియా నుంచే తెప్పించుకుంటాను సో ఇదొక బెడ్ షీట్ ఇది విత్ పిల్లో కవర్స్ ఇది మా వాళ్ళు బిగ్ బజార్ లో కొన్నారనుకుంటా యా ఇవన్నీ బిగ్ బజార్ లో కొన్నవే ఇది ఇంకొకటి ఇవి బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా బెడ్ షీట్స్ అండ్ ఇవి ఇంకా పిల్లో కవర్స్ బట్ పిల్లో కవర్స్ సో అయిపోయాయి సో అదండి నా వస్తువులు అయితే ఇంకా నేను చింతపండు కూడా మా వాళ్ళు పెట్టారు కానీ కొరియర్ వాళ్ళు అలో చేయలేదు లాస్ట్ టైం అలో చేశారు బట్ ఈసారి అలో చేయలేదు అండ్ నేను చెప్పినట్టు ఫ్యాన్సీ జ్యువెలరీ కూడా మా వాళ్ళు సెండ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట దానికి జిఎస్టీ అన్ని నార్మల్ ఇన్వాయిస్ బిల్స్ ఉంటాయి కదా అవి కంపల్సరీ కావాలన్నారు సో అవైతే మిస్ అయ్యాయి ఈసారి అండ్ మెడిసిన్స్ మనం అవాయిడ్ చేయాలి కొరియర్స్ లో పంపిరు అనమాట అండ్ ఏమన్నా వాటరీ స్టఫ్ ఉంటాయి కదా లైక్ ఘీ ఐటమ్స్ అవి కూడా మోస్ట్లీ సెండ్ చేయరు బట్ డిపెండ్స్ ఆన్ ప్యాకింగ్ అనమాట ఒక్కొక్కసారి సెండ్ చేస్తారు ఒక్కొక్కసారి సెండ్ చేయరు అది ఎందుకు నాకు అర్థం కాదు అండ్ ఇంకా ఏమైనా షార్ప్ ఐటమ్స్ ఉన్నా కానీ అలాంటివి ఏవి మనకి అలో చేయరు కొరియర్స్ లో పికిల్స్ కూడా చికెన్ పికిల్ అలాంటివి ఉంటే కూడా అలో చేయరు అనమాట వీళ్ళు అండ్ ఈ కొరియర్ కి నాకు పర్ కేజీకి 700 రూపీస్ పడింది దట్ ఇంక్లూడ్స్ జిఎస్టీ కూడా మనము ఎక్కువ కేజెస్ తెప్పించుకుంటే ఏంటంటే పర్ కేజీ కాస్ట్ అనేది తగ్గుతుంది అదే మనం 1 కేజీ 2 కేజీ అట్లా స్మాల్ అమౌంట్ లో తెప్పించుకుంటే పర్ కేజీ కాస్టే మనకు లైక్ 2000 అలా పడుతుంది అందుకే ఎప్పుడైనా బల్క్ గా తెప్పించుకున్నప్పుడే మనకు బెనిఫిట్ అన్నమాట అండ్ మనము ఇండియాలో మనీ పే చేయడమే కాకుండా మధ్యలో మనకు కస్టమ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది దానికి మళ్ళీ మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది దీనికి నాకు మామూలుగా $20 పడింది ఈసారి అయితే $70 పడింది దట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ మేబీ కోవిడ్ వల్ల అనుకుంటాం బట్ కొరియర్ అయితే ఆన్ టైంకి వచ్చేసింది ఎగ్జాక్ట్ 1 వీక్ అంతా వచ్చేసింది నాకు అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి థింగ్స్ అన్ని హోమ్ ఫుడ్స్ కానీ మనకు మన ట్రెడిషనల్ బట్టలు కానీ ఇలాంటివి ఎక్కువ మిస్ అవుతూ ఉంటాము సో కొరియర్స్ తెప్పించుకోవడం తప్పదు అనమాట సో అదండి నేను ఇండియా నుంచి ఏమేమి తెప్పించుకున్నానో చూసారు కదా ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్